జలీ ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది జమిలీ ఎన్నికల కమిటీ రామ్నాథ్ కోవింద్ తో హోంమంత్రి అమిత్ షా న్యాయమంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ భేటీ అయ్యారు కమిటీకి సహాయంగా ఉండే అధికారుల చర్చించినట్లు శాసనసభ స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడానికి ఏర్పడిన కమిటీ సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది ఇందులో భాగంగా జములీ ఎన్నికల కమిటీ చైర్మన్ రామ్నాథ్ కోవింద్ తో కేంద్ర హోంమంత్రి అమిత్ షా న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ భేటీ అయ్యారు రామ్నాథ్ కోవింద్ నివాసంలో సుమారు గంటపాటు చర్చలు జరిపారు అయితే ఇది మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని కమిటీ తొలి సమావేశం వేదికకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని కేంద్ర మంత్రులు వెల్లడించారు భవిష్యత్తులో జరిగే ఈ సమావేశాలు హైబ్రిడ్ పద్ధతిలో ఉంటాయన్నారు ఇటీవలై రామ్నాథ్ కోవింద్ న్యాయశాఖ మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు ఎనిమిది మందితో కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది తాజాగా కమిటీలో సభ్యులుగా ఉన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్న న్యాయమంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మాజీ రాష్ట్రపతితో గంటకు పైగా చర్చలు జరిపారు కమిటీకి సహాయకులుగా ఉండే అధికారులను ఎంపిక చేసే పనిలో న్యాయశాఖ నిమగ్నమైనట్లు సమాచారం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీలో ఎనిమిది మంది సభ్యులు ఉన్నారు ఇందులో ఉండడానికి లోక్సభలో కాంగ్రెస్ పక్షనేత అధీర్ రంజన్ చౌదరి నిరాకరించారు దేశంలోని ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలున్నాయి రాష్ట్రాలకు ఇప్పుడున్న పేర్లే స్వాతంత్ర్యానికి పూర్వం ఉండేవా ఆయా రాష్ట్రాలు రాజధానుల పేర్లు ఎలా మారాయి భారతదేశంలో మొత్తం ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా స్వాతంత్ర్యం వచ్చాక ఏర్పడ్డాయి మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ యూపీ నుంచి ఉత్తరాఖండ్ బీహార్ నుంచి జార్ఖండ్ ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రాలు కొత్తగా ఏర్పడ్డాయి మద్రాస్ ప్రెసిడెన్సీ రాష్ట్రం తర్వాత కాలంలో తమిళనాడుగా మద్రాసు నగరాన్ని చెన్నైగా పిలుచుకుంటున్నారు బెంగాల్ ప్రెసిడెన్సీ కాలక్రమేణా పశ్చిమ బెంగాల్గా కలకత్తా సిటీ కోల్కతాగా మారింది అలాగే ఒరిస్సాను ఒడిషాగా అస్సాంను అసోంగా మార్చేశాయి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు యునైటెడ్ ప్రావిన్సెస్ కాస్త ఉత్తరప్రదేశ్గా మారిపోయింది త్రివేంద్రం నగరం తిరువనంతపురంగా బాంబే ప్రెసిడెన్సీ స్టేట్ మహారాష్ట్రగా బాంబే నగరం ముంబైగా మారిపోయాయి ఉత్తరప్రదేశ్ నుంచి కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఉత్తరాంచల్గా పేరు పెట్టారు తర్వాత దాని పేరు ఉత్తరాఖండ్గా స్థిరపడిపోయింది ట్రావెన్ కోర్ సంస్థానం కాలక్రమేణా కొచ్చిన్గా ఈస్ట్ పంజాబ్ పేరు పంజాబ్గా మారిపోయాయి మైసూర్ స్టేట్ కాస్త కర్ణాటక బాంబే ప్రెసిడెన్సీగా కొంతకాలం పిలుచుకున్నారు తర్వాత కర్ణాటకగా పేరు స్థిరపడింది హైదరాబాద్ స్టేట్ను ఆంధ్రప్రదేశ్గా మార్చేశారు నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ ఏజెన్సీని అరుణాచల్ ప్రదేశ్గా పిలుస్తున్నారు